హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అండి. సో ఇంకా చీకటిగా ఉంది. ఇప్పుడు టైం ఏంటంటే 4:30 అయ్యింది. జస్ట్ ఇప్పుడే లేచాను. సో ఫస్ట్గా పని చేసుకొని ఇంకా గుడికి వెళ్ళాలి. సో ఆ రోజు ఉదయం నేను 4:00 అలా లేచానండి. ఇంకా ముందే లేద్దామని అనుకున్నాను, బట్ బద్దకం వచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ఆ ముందు రోజే మేము తిరుపతి నుంచి వచ్చాం కదా, సో ఫుల్ టైర్డ్ అయిపోయాను. అన్నిసార్లు అలా టైర్డ్ అయిపోయాను అంటున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇవి బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ కాబట్టి అక్కడ నేను ఉన్నదే నేను చెప్పాలి. సో అదే చెప్తున్నాను. తర్వాత లేచిన తర్వాత ఇంకా తలకి స్నానం చేసేసిన తర్వాత ఇక్కడ నేను దేవుడి కోసం ప్రసాదం చేస్తున్నానండి. చిమ్మిలి చేస్తున్నాను. చిమ్మిలి చేసుకోవచ్చు, లేకపోతే చలివిడి వడపప్పు పానకం చేయొచ్చు, లేకపోతే మొత్తం అంతా కలిపి చేయొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇక్కడ ఓన్లీ చిమ్మిలి చేసాను. చేసిన తర్వాత కొబ్బరికాయలు తెప్పించాను, అలాగే అరటిపళ్ళు తీసుకొచ్చారు మా హస్బెండ్ రాత్రం. సో అవి పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకున్నానండి. ఇక్కడ చిమ్మిలి నేను ఏ విధంగా చేస్తున్నానంటే అందరికీ తెలిసిన ప్రాసెస్సే, కొత్త ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ అయితే మిక్సీలో నువ్వులు వేసేసుకున్నానండి. నువ్వులు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను ఒకసారి, అంటే ఒక 30 సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకుని దాని తర్వాత బెల్లం వేసుకున్నాను. నా దగ్గర ఆ తురిమిన బెల్లం లేదండి, తురిమితే టైం పట్టేస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే, అక్కడ మీకు పత్తర కనిపిస్తుంది కదా, అంటే సన్కోలు లాంటిది, దాంట్లో కుమ్మేశాను అనమాట. అలా అయితే పౌడర్ అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుందని చెప్పేసి దాంట్లో బెల్లం ముక్కలు వేసేసి కుమ్మేశాను అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం తురుమైతే సరిపోతుందండి, కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలితే వేసుకోవచ్చు. యాక్చువల్గా రోజు ఏంటంటే అండి, నేను చేద్దామని అనుకోలేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాము. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అంటే కుదరకపోవడం లాంటిది ఏం జరగలేదు. సో నాకైతే ఆ రోజు అస్సలు లెగాలని కానీ చేయాలి కానీ అనిపించలేదు. కానీ షష్ఠి చేసుకుంటే చాలా మంచిది అని అంటారు. పిల్లలు పుట్టబోయే వాళ్ళు కానివ్వండి, లేకపోతే దేనికైనా సరే, అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఏంటంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, ఎందుకు మళ్ళీ నాకు ఒప్పుకున్నప్పుడే రమ్మంటే రాదు కదా షష్ఠి. సో ఒక్కరోజు ఒప్పుకి తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా చాలా అలా లేచాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు మాకు 2 ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చింది, బట్ నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ కూడా వెళ్ళలేదు. గుడికి మాత్రం తప్పదు కదా అని చెప్పేసి గుడికి వెళ్ళి వచ్చేసామండి. దగ్గరలో అత్తలు ఉంది, సో అక్కడికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే నేను చిమ్మిలి చేసేసాను అనమాట. అంతే అండి, 2 మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆవునే వేసుకోవాలి. ఆవునే వేసుకొని ఇంక ఇలాగా ఉండ కింద చేసేసుకోవడమే. ఆవునే ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా ప్రసాదం చేసేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లో పూజ అనేది చేసేసుకున్నాను. హే స్వామి నాథ కరుణాకర దీన బంధు, శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ బంధు, శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మ వల్లి సనాద మమ దేహి కరావలంబం. ఇదిగో చేతిలో ఉంది మీది, బైక్ కింద ఇలా పెట్టుకోవచ్చు. లైట్ ఆఫ్ చేయి, ఇది లైట్ ఆఫ్ చేయరా ప్లీజ్, కెమెరా ఉంది కదా. తర్వాత ఇంకా ఇక్కడ గుడికి స్టార్ట్ అయిపోయామండి. ఏంటంటే లెగిసి రెడీ అయ్యి ఇల్లంతా తుడిచి మొత్తం పూజ అంతా చేసేసరికి కరెక్ట్గా 6 అయింది. సో 6 గంటలకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. నేనేమని ఊహించుకుని వెళ్ళానంటే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే చాలా ఫేమస్ అండి. ఇటు సైడ్ వరకు తెలుస్తుంది మీకు, అక్కడ ఆర్చి కనిపిస్తుంది చూసారా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తీర్థం అనేది. ఇంకా లోపలికి చాలా రోడ్డు ఉంటుంది, కానీ కరోనా వల్ల ఆ ఆర్చి దగ్గర మొత్తం మూసేశారండి. ఫుల్ పోలీసులు ఉన్నారు, చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. అంటే ఎక్కువ జనం మూగిపోతారన్న ఉద్దేశంతో ఏమో తెలియదు, కానీ ఈ రోడ్డు అంతా కూడా తీర్థం అదంతా ఉంటుంది. బట్ ఎక్కడ ఒక్క షాప్ కూడా లేదండి, బట్ లైటింగ్ అయితే పెట్టారు, కానీ ఇంకెక్కడ కూడా ఎలాంటి షాప్స్ కానీ ఏమీ లేవు.
అంటే దేవుడికి సంబంధించినటువంటి పూజలు కళ్యాణాలు ఇవన్నీ కూడా చేస్తారు. కాకపోతే ఇంకా జనం వచ్చి అంటే తీర్థం లాంటిది లేకపోతే వేషాలు వేసి ఇంకా డ్యాన్స్ కానీ సో ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అంటే స్టేజ్ మీద సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, సో ఇలాంటివి ఏమీ లేవనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే తీర్థం లేదు, లైటింగ్ కూడా సగం నుంచి పెట్టారండి. సో ఏంటంటే ఇదివరకు ఉన్న దాంతో నేను పోలిస్తే నేను చాలా భయపడ్డాను. బాబోయ్ నిన్నంతా నడిచి వచ్చాము, నాకు తెలిసి కనీసం 3-4 అవర్స్ పడుతుంది ఖచ్చితంగా దర్శనానికి అని అనుకుంటూ వెళ్ళాను. బట్ జనమైతే ఉన్నారండి, వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా. సో అనుకుంటూ వెళ్ళాము. మా హస్బెండ్ ఏమన్నా ఇక్కడ ఏంటంటే మేము పూలు పడగలు తీసుకుంటున్నాము, ఇవి తీసుకోవడం అనేది చాలా మంచిదండి, అంటే వంశాభివృద్ధి పెరుగుతుందని అంటారు. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్నీ తీసుకుంటారండి. సో మేము తీసుకున్నాము, ఇక్కడ మా హస్బెండ్ తీసుకుంటున్నారు. ఇక్కడ దర్శనం విషయానికి వచ్చేస్తే అలా ఊహించుకుని నేను వచ్చాను, బట్ పూర్తిగా రివర్స్ అండి. కొంచెం వచ్చేసి కరోనా ఎఫెక్టు, కొంచెం వచ్చేసి ఏంటంటే ఊర్లో వాళ్ళు అదే రోజు వెళ్ళరట అండి దర్శనం చేసుకోవడానికి, నెక్స్ట్ డే వెళ్తారంట ఎందుకంటే అక్కడ జనం అంతమంది ఉంటారని చెప్పేసి. సో మా హస్బెండ్ ఏమన్నారంటే బాబోయ్ జనం ఎక్కువ ఉంటారు, నీ కాల్ ఎవరైనా తొక్కేస్తారు, మనం టికెట్ తీసేసుకోవచ్చు. అంటే ఎవరైనా కాలు తొక్కిన తర్వాత బాధపడే కంటే ముందే టికెట్ తీసేసుకోవచ్చు, 50 రూపీసే కదా, సో చెరొక టికెట్ తీసేసుకోవచ్చు అన్నారు. సరే అని చెప్పేసి నేను ఓకే అన్నానండి, తీసుకున్నారు. నేనేంటంటే కవర్లో కొబ్బరికాయలు అవన్నీ తీసుకెళ్ళానండి, అవి నేను బయటకు తీయకుండానే నాకు దర్శనం అయిపోయింది. 6కి స్టార్ట్ అయ్యామా, 6:20 కల్లా ఇంటికి వచ్చేసాము. సో దర్శనం అలా అయ్యిందనమాట, ఒక్క నిమిషం కూడా పట్టలేదు మాకు దర్శనం. మీరు చెప్తే నమ్మరు, లోపలికి అంటే మేము టికెట్ తీసుకున్న దగ్గర నుంచి దర్శనమయ్యి బయటకు రావడానికి జస్ట్ 2 మినిట్స్ పట్టింది, అంత కూడా పట్టిందో లేదో. సో అలా ఉందన్నమాట, అంటే టికెట్ దర్శనం కదా అని కాదు, ఉచిత దర్శనంలో కూడా పెద్ద జనమైతే లేరు కానీ ఉన్నారు, అలానే మరీ ఎక్కువ కాదనమాట. సో ఎందుకు ఈ కోవిడ్లో అంత రిస్క్ చేయడం అన్న ఒక ఉద్దేశంతో తీసేసుకున్నాము, అండ్ ప్లస్ కాల్ కూడా బాగాలేదు కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాము. సో అలా జరిగింది. నేనైతే ఫుల్ అంటే షాక్ అయ్యాను, పక్క నుంచి నవ్వు కూడా వచ్చింది నాకు, అయ్య బాబు ఏంటిది అని చెప్పేసి. అంటే ఎప్పుడు నేను ఇక్కడ గుడికి అయితే వెళ్ళలేదండి, తీర్థంలోకి వెళ్ళాను బట్ గుడిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, అత్తిలి గుడిలోకి. సో తెలియదు ఇంకా ఎక్కడ ఉన్నారేమో దేవుడు, అంటే టైం ఉంది కదా తీద్దాం తద్దిగా అనుకున్నాను, ఇలా దర్శనం కూడా అయిపోయింది. సో కవర్తో పాటు అక్కడ పెట్టేసి వచ్చేసాను. సో ఫుల్ నవ్వు వచ్చింది నాకు దాని తర్వాత. నేను ఇక్కడ దేవునికి వీడియో తీసాను చూడండి. సో చాలా ఫాస్ట్గా అక్కడ ఏంటంటే తొయ్యట్లేదు, జనం ఎక్కువ ఉంటే ఏంటంటే నడిచేయండి అని తోసేస్తారు కదా, బట్ అలా ఏం తోయలేదు అండి. ఇక్కడ చూసారు కదా ఇందాక నుంచి చూస్తున్నారు కదా, డెకరేషన్ అనేది ఈ విధంగా చేశారు, ఐ మీన్ లైటింగ్ అంతా కూడా ఈ విధంగా పెట్టారండి. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, సో కోవిడ్ వల్ల అది కూడా ఇంకేమీ లేదు. నేను మీకు ఇక్కడ లైన్ చూపిస్తున్నాను చూడండి, చూసారా ఎవ్వరు లేరు, ఎదర 3 ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా దర్శనాన్ని కాదు, ఎందుకో మరి పైకి ఎక్కారు తెలీదు. సో వాళ్ళని దాటుకుని మేము వెళ్తున్నాం చూసారా, వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. సో అంతే ఇంకా డైరెక్ట్ ఇంకా దేవుడికి దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసాం అంతే అండి, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఇక్కడ చిన్న క్లిప్ నేను ట్రై చేశాను, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షూట్ చేశానండి, వెంటనే అప్పటికప్పుడు కెమెరా ఆన్ చేసి షూట్ చేయడం జరిగింది. అంటే అప్పుడే చెప్పాను కదా ఇంకా టైం పడుతుందేమో అన్నట్టుగా నేను అంత పట్టించుకోలేదు. దాని తర్వాత ఇంకా కొంచెంసేపు కూర్చుని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. తర్వాత ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత మన రొటీన్ లైఫ్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ కోసం పాలు, ముందు పాలు ఇచ్చేసాను ఎందుకంటే తను బయటకు వెళ్ళాలన్నారు. సో వెళ్ళొచ్చేలోపు టిఫిన్ రెడీ చేయంటే సరే అని చెప్పి ముందు ఇచ్చేసాను. దాని తర్వాత ఇక్కడ నేను ఆనియన్ దోశ వేస్తున్నానండి, అలాగే పుట్నాలు చట్నీ అంటారు కదా, వెపుడుశనగ పప్పు చట్నీ అది చేస్తున్నాను. ఈ పుట్నాల చట్నీ అనేది నేను మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదండి, ఇదివరకు వేరేలాగా చేసేదాన్ని. బట్ ఒకసారి అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మమ్మ నేర్పించిందండి, సో అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నానమాట. ఇలా అయితే సూపర్ డూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఏం లేదండి, చాలా ఈజీ. ఏంటంటే ఫస్ట్ ఒక టమాటో కొంచెం పచ్చిమిర్చి కట్ చేసేసుకోండి, అంటే నేను చేసేది తక్కువ క్వాంటిటీ కదా, నేను మా హస్బెండ్ కోసమే కాబట్టి ఒక టమాటో తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ ఇవి వేపేసుకోవాలి నూనెలో, కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే టమాటో పచ్చిమిర్చి వేసుకుని టమాటో మ్యాష్ అయ్యేంత వరకు కూడా మనం వేపించేసుకుని పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది కదా. సో ముందు నేను అదే చేసేసానండి. ఏంటంటే నాకు ఉన్న టైం బట్టి నేను చేస్తూ ఉంటాను, నాకు
తినేమన్నారంటే ఒక 10-20 మినిట్స్లో వచ్చేస్తానన్నారు. సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ టమాటో పచ్చిమిర్చి వేయించేసుకున్నాను అనుకోండి, ఇది చల్లారుతూ ఉంటుంది కదా. ఈలోపు మనం ఆనియన్ దోశ అనేది వేసేసుకోవచ్చు, అంటే ఉల్లిపాయలు కట్ చేసుకుని దోశ వేగేలోపు మనం ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు. సో అలా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అలా అయితే ఏంటంటే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి రోజు ఉండే పని తక్కువ ఎక్కువైనా కూడా ఏంటంటే పొద్దున్న పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం హడావుడ అయిపోతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి. సో అదనమాట నేను ఇది వేగేలోపు ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ దోశ అనేది ఎంతమందికి ఫేవరెట్ అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నాకైతే చాలా ఇష్టం. సో అది చల్లారేలోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. దాని తర్వాత దోశ అనేది వేసుకుంటున్నాను. ఇదేంటంటే కొందరు పల్చిగా ఇష్టపడతారు, కొంచెం దలసరిగా ఇష్టపడతారు. సో నేను అటు ఇటు కాకుండా రెండింటికి మధ్యలో వేస్తూ ఉంటాను, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. అండ్ చట్నీ విషయానికి వచ్చేస్తే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి, సో అది చల్లారేలోపు ఏంటంటే వేపుడుశనగ పప్పు అంటే పుట్నాల పప్పు అనేది మనం పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీలో. చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకుని ఇది వేయించుకున్న దాన్ని వేసేసుకుని అది పేస్ట్ చేసుకుని తర్వాత దాంట్లో పుట్నాల పౌడర్ అనేది వేసేసుకుని రెండు మిక్స్ చేసుకుని కొంచెం ఉప్పు అలాగే వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, అంతే, చాలా ఈజీ. దాని తర్వాత దానికి తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు ఇంట్లో మనమే కదా అనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ నేను రెండు కలిపి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. దోశ విషయానికి ఏంటంటే మనకి ఉల్లిపాయలు వేసినప్పుడు రెండో వైపు తిప్పే పని ఉండకుండా ఉండాలంటే, అంటే పైన కూడా బాగా మనకి కాలాలని అంటే కనుక పైన ఇలాగ మీరు మూత పెట్టేసుకున్నారనుకోండి బాగా కాలుతుంది, రెండో వైపు మనం తిప్పాల్సిన అవసరం లేదు. రెండో వైపు తిప్పడం వల్ల ఏంటంటే దానికి వేసిన ఉల్లిపాయలన్నీ కింద పడిపోతాయి, అలాగే మనకి బాగా క్రిస్పీగా అయిపోతుంది. మరి టూ మచ్ క్రిస్పీ అయినా కూడా టేస్ట్ బాగోదు, తినలేం కదా. సో చూసారా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అదన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుని ఇంకా దాని తర్వాత నేను తాలింపు వేసేసుకున్నాను. తాలింపుకి ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నా దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు వేసిన ఇలాగే వస్తాయిలేండి. సో అంతే అన్నమాట, మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అలాగే వ్లాగ్ కూడా ఎండ్ చేసేసానండి. చాలా చిన్న వ్లాగ్, ఇంతకన్నా ఎక్కువైనా మీరు బోర్ కొడుతుందని చెప్పేసి నేను ఇంకెక్కువ షూట్ చేయలేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.